హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. ఈ వీడియోలో మీకు క్లియర్గా క్రిస్టల్స్ అనగా స్ఫటికాలకి మరియు డైమండ్స్ వజ్రాలకు తేడా క్లియర్గా వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చాలామంది జొన్నగిరి వజ్రకరువు ఏరియాలో వెతికే వారికి ఇప్పటికీ క్రిస్టల్స్ ఏవో డైమండ్స్ ఏవో ఇంతవరకు తెలియదు. ఈ వీడియోలో మీకు డైమండ్స్ను కూడా క్లియర్గా చూపిస్తాను ఫోటోల రూపంలో, మరియు అవి ఎలా ఉంటాయి, వాటి నిర్మాణం ఏంటి, వాటి పరిమాణం ఏంటి క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా చూడండి, మిస్ చేయొద్దండి. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీకు ఎక్కువగా లభించే స్ఫటికాలు అనగా క్రిస్టల్స్, సూది ముక్కురాళ్ళు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూడండి, ఇవి ఇప్పుడు చూపిస్తాను. చాలామంది ఎక్కువగా ఇలాంటి సూది ముక్కురాళ్ళు అనగా క్రిస్టల్ చూడండి ఫ్రెండ్స్. ఇది వన్ సైడ్. సైడ్స్ మీరు ముఖ్యంగా గమనించాలి. 1, 2, 3, 4, 5 లేదా 6 కూడా ఉంటాయి. పైభాగానికి వస్తే 1, 2, 3, 4, 5 ఇలాంటి భాగాలుగా షేప్స్తో నిర్మించబడి ఉంటుంది క్రిస్టల్ అనేది. ఇది క్రిస్టల్ అన్నమాట, అంటే స్ఫటికము. ఈ స్టోన్ దేనికి పనికిరాదు. వీటి విలువ కూడా కేజీ వచ్చి 500, 600గా కొంటారు. ముఖ్యంగా చూడండి, ఇది ఉంది కదా, ఈ క్రిస్టల్ అనేది గ్లాస్ టైప్లో ఉంటుంది. మనం ఇలా ఒక లెటర్స్ ఉన్న అక్షరాలు ఉన్న పేపర్ తీసుకొని దానిపైన ఈ క్రిస్టల్స్ పెడితే చూడండి క్లియర్గా. వస్త్ర వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు క్లియర్గా చదివేస్తాం అన్నమాట. క్లియర్గా కనిపిస్తుంది కదండి, చూడండి. ఒప్పందాలు కుదురుతాయి. అదే డైమండ్కి ఇలా కనపడదు, చాలా కష్టంగా చల్లా చెదురుగా ఉంటాయి అక్షరాలు. ఇది మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది. మీకు క్లియర్ డైమండ్ ఏదైనా దొరికిందంటే ఇలాగా అక్షరాలకి పెట్టి చూస్తే మనకు ఇంత నీట్గా డైమండ్కి కనపడవు, వజ్రానికి కనపడవు. ఇది వజ్రం కాదు, ఇది క్రిస్టల్, అంటే సూది ముక్కురాయి. సంతాన చూడండి, ఇంత క్లియర్ కనిపిస్తుందో. దీన్ని క్లియర్ క్రిస్టల్ అంటారు, సూది ముక్కురాయి. కాబట్టి ఇలాంటి వాటిని మీరు వెతికి మీరు దాపెట్టుకొని ఎంతమందికి చూపించినా వేస్ట్. లాస్ట్ వీక్లో జొన్నగిరిలో వెళ్ళి చూస్తే మొత్తం ఇలాంటివి కొంతమందికి దొరికాయి. ఇవే వజ్రాలు అనుకొని భ్రమపడిపోయి చాలామందికి చూపిస్తున్నారు. తెలియని వాళ్ళు ఇంకా 100 మంది ఇవే వజ్రాలు అని కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి ఇది వజ్రం కాదు, ఇది ఒక గ్లాస్ టైప్ ఉన్న క్రిస్టల్. చూడండి, ఇవన్నీ క్రిస్టల్సే, రకరకాలుగా ఉన్నాయి చూడండి. అన్నీ ఎంత ఈ భాగాలుగా ఉన్నాయి చూడండి. ఇదొక భాగం, ఇదొక భాగం, సైడ్స్ ఇట్లా 5-6 సైడ్స్ ఉంటాయి. వజ్రాలకి ఇట్లా సైడ్స్ ఉండవు, మరియు ఇంత సైజులో కూడా ఉండవు. తర్వాత నెక్స్ట్, చాలామంది జొన్నగిరిలో, ముఖ్యంగా జొన్నగిరిలో గుల్లకరాళ్ళు ఇలాంటి రాళ్ళు అచ్చందకాయలు ఆడతారన్నమాట. చిన్నప్పుడు ఎక్కువ గర్ల్స్ లేడీస్ ఇలాంటి రాళ్ళు ఏరేస్తున్నారు. ఇవే డైమండ్స్ అనుకుంటున్నారు. ఇవన్నీ కనికరాళ్ళండి,
దయచేసి ఈ రాళ్ళన్నీ ఏరి మీరు మీ టైం శ్రమ వృధా చేసుకోవద్దండి. కనికరాళ్ళు అసలు వేరద్దండి. మరియు జొన్నగిరిలో ఇలా పెద్ద పెద్ద మెరిసే రాళ్ళను ఏరుతున్నారు ఫ్రెండ్స్. ఇవైతే మెరుస్తూ క్రిస్టల్ పైభాగం అంతా క్రిస్టల్స్తో నిర్మితమై ఉంటాయి. ఇవి కూడా వేస్ట్ అండి, ఇవి కూడా డైమండ్స్ కాదు. దయచేసి ఇలాంటి రాళ్ళు కూడా వేరి టైం వేస్ట్ చేసుకోవద్దండి. మరీ ముఖ్యంగా మీకు చూపించబోతున్నాను, బ్లాక్ డైమండ్స్, నల్ల రత్నాలు అని అనుకుంటున్నారా? అనుకోనే చాలామంది ఈ రాళ్ళను ఏరుతున్నారు జొన్నగిరి మరియు వజ్రకరూరు ఏరియాల్లో. ఇవి ఉక్కు రాళ్ళు. ఉక్కు రాళ్ళు అంటే ఖనిజంతో కూడిన రాయి. ఉక్కు చూడండి, చాలా వెయిట్ కూడా ఉంటుంది ఈ రాళ్ళు. మొత్తం ఇట్లా పైభాగంలో అంతా మెరుస్తూ కనిపిస్తుంది. బాగా బ్లాక్ డైమండ్ చిక్కింది, కోట్లు కోట్లు వస్తాయని ఆశపడి ఇలాంటి రాళ్ళను కూడా ఏరుతున్నారు. రీసెంట్గా జొన్నగిరిలో పోయి చూస్తే ఒక వ్యక్తి చేతిలో దాదాపు ఒక 10-20 రాళ్ళు ఉన్నాయి ఇలాంటివి. చూడండి ఎలా మెరుస్తూ ఉందో, ఇదో ఉక్కు ఖనిజం అన్నమాట. ఇవి కూడా వేరద్దండి, వేస్ట్, టైం వేస్ట్, మిశ్రమ వేస్ట్. తర్వాత కొన్ని సెమీ ప్రిషియస్ స్టోన్స్ అంటుంటా కదా, ఇప్పుడు అవి చూపిస్తాను మీకు. అచ్చం వజ్రాల్లాగానే ఉండే కొన్ని రత్నాలు అన్నమాట ఇవి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ స్టోన్ చూడండి. దీన్ని ఎవరైనా చూస్తే పక్క ఇది వజ్రమే కన్ఫామ్ అనేస్తారు. కానీ టెస్టింగ్ అంతా జరిగింది, వజ్రం కాదు. ఇది కూడా చూడండి, తేనె రాయిలాగా ఉంది మెరుస్తూ. ఇది చూడండి, ఈ రాయి చూడండి, ఇవన్నీ సెమీ ప్రిషియస్ స్టోన్స్ అన్నమాట. అటు వజ్రం కాదు, ఇటు క్రిస్టల్ కాదు, ఇవి ఒక రకమైన రాళ్ళు. మరి ఎక్కువ విలువ అయితే ఉండవు, ఓన్లీ నేను కలెక్షన్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వజ్రాలు కాదు. తర్వాత ఈ డైమండ్ టెస్టర్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, రాయి సైజుని బట్టి పెట్టుకోవాలన్నమాట. ఈ సైజులో రాయి ఉంటే 3లో పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ స్టీల్ టైప్లో ఉంటుంది, ఇక్కడ ఫింగర్స్ టచ్ కావాలి, ఇలా స్ట్రైట్గా పెట్టాలి. సెమీ ప్రిషియస్ స్టోన్ కాబట్టి 3 వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇదొక సెమీ ప్రిషియస్ స్టోను. నేనైతే ఇది డైమండే అనుకున్నా, కానీ వజ్రాలు కొనే వ్యాపారస్తులు ఇది డైమండ్ కాదని తేల్చి చెప్పేశారు. కానీ దీనికి మనం ఇప్పుడు 3లో ఉంది కదా, ఇది చూడండి 3లో ఉంది. డైమండే అంటారు కొంతమంది చూస్తే.
చూడండి, నా చేతిలోనే ఉన్నాయి రెండు. ఇది మూడులో ఉంది, రాయి ఇక్కడే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తున్నాను. డైమండ్ అంటున్నారు చాలామంది, కానీ వ్యాపారస్తులు డైమండ్ కాదని తేల్చి చెప్పేశారు. నేను తేనె రాయి డైమండ్ అనుకుని చాలా ఆశపడ్డాను ఇది, కానీ ఇది ఒక సెమీ ప్రీషియస్ స్టోన్. ఇప్పుడు నెక్స్ట్ మీకు వజ్రాలు ఎలా ఉంటాయి చూపిస్తాను ఫోటోస్ రూపంలో, ఖచ్చితంగా చూడండి. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, వజ్రాలకి ఇన్ని వైపులా ఇలాంటి షేడ్స్ ఉండవు, ఇలాంటి పరిమాణాల్లో కూడా వజ్రాలు ఉండవు. వజ్రం అనేది ఒక వేరుశనగ గింజ, జస్ట్ చిన్న ఇది చెనక్కాయ విత్తనం అంటారు కదా ఈ సైజు, లేదంటే ఈ సైజు వేరుశనగ గింజ చెనక్కాయ విత్తనంలో సగం బేడ ఈ సైజులో ఉంటాయి. చూడండి ఇది కూడా వజ్రంలాగా ఉంది కదా, ఇంత అద్భుతంగా ఉంది. అంతే, ఈ సైజు మించి ఎక్కువ సైజులో ఉండవు. మరీ పెద్ద సైజులో దొరికిందంటే అది అదృష్టం అన్నమాట. మ్యాక్సిమం మన జొన్నగిరి వజ్రకరువు ఏరియాలో అయితే ఈ సైజుకు మించి ఎక్కువ సైజులో ఉండవు వజ్రాలు అనేటివి. తర్వాత వజ్రాలు అనేటివి కొన్ని షేప్లెస్ ఉంటాయి, పలానా షేప్లో అని చెప్పలేం మనం, ఇట్లా రకరకాల షేప్స్లలో ఉంటాయి అన్నమాట. అప్పుడే అది చూస్తేనే మీకే అర్థమైపోతుంది ఇది వజ్రం కన్ఫామ్ అని. ఓకే, ఇప్పుడు మనం వజ్రాల పిక్చర్స్ చూసి క్లియర్ కట్గా వజ్రాలు ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. వజ్రాలు ఏవి కాదో ఇప్పుడు చూసాం, గుర్తుపెట్టుకోండి. ఊరికే ఇవన్నీ ఏరి మీ శ్రమ వృధా చేసుకోవద్దండి. చూడండి ఫ్రెండ్స్, మనకు వజ్రకరూరు జొన్నగిరిలో దొరికే తేనెరాళ్ళు షేప్లెస్గా ఉంటాయి, మరియు కొన్ని మాత్రం మూడు భాగాలుగా డివైడ్ అయ్యి, ఇదిగోండి అలా మూడు భాగాల్లో ఉంటుంది. మనం చూసిన సుదిముకురాల్లాగా ఐదారు భాగాల్లో డివైడ్ అయి ఉండవు, మూడు భాగాల్లో డివైడ్ అయి ఉంటాయి, లేదంటే ఇలా రౌండ్ పరిమాణంలో ఉంటాయి, చెనిగ్గింజ అంతలో ఉంటాయి. తర్వాత అలా పైన చిన్నపాటి లైన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలాంటి పలుకు నిర్మాణంలో కూడా ఉంటాయి, మరియు చిన్నపాటి లైన్స్ పైన కలిగి ఉంటాయి, ఆ లైన్స్ గుర్తుంచుకోండి. తర్వాత వివిధ కలర్లలో ఉంటాయి, మనకు మెరుస్తూ ఒక పాదరసం కాంతి ద్వారా వెలువడితే ఎలా ఉంటుందో ఆ పాదరసం టైప్లో ఉంటుంది. మరియు తర్వాత వెల్డింగ్ చేస్తంటే పక్కన ఆ ఇనుము కరిగి పడుతుంది కదా, ఆ టైప్లో కూడా ఇలా ఉంటుంది అన్నమాట. చాలా స్మూత్గా ఉంటాయి, పట్టుకుంటేనే జారిపోయే స్వభావం కలిగి ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ రియల్ డైమండ్స్, వీటిని మీరు వెతకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి.